విజయం పొందేనయ్యా. వామో అయ్యో నీ బుర్రే బుర్రా. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటంటే పనేమని ప్రేమించకుండా సరిపోలేదండి, వాళ్ళు అలవాటు ఉండేసుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ తింటాను, జొన్న రొట్టె కొట్టు కనిపించానండి. రానవరం, ప్రేమకు పేదరికం అంటున్నారు, ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. అమ్మా అమ్మా, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకుండా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఇద్దరు అక్షంతలు వేసినవే కానీ ఆయన మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అట్లా ముద్రపోయిన బెడకాలని తయారవుతున్నాడు. నేనండి ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీదగానే నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళ? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పూజిచ్చి నిలబడ్డావు, అరటికాయ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారంటే లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే. నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు ఏం చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. 30 ఎకరాల భూమి నిత్యానుదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన. ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రాముడు వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావుల చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశా. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను, దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి బొగదలో శివలింగం ఆండే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి,
ముందు శివలింగం పడగొట్టని ఎరుకొచ్చి ఆలయం గోడ మీద పలుకు వెయ్యని. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. త్వరగా పైన అయ్యగారు వీధికి ముందు చూస్తున్నారమ్మా. వీధికి ముందు ఆ నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు, మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే. నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపంరా. నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. Shiva 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 Shi